మార్కండేయ స్వామిగా అవతరించి భక్తజనులందరినీ కాపాడుతూ
వారు కోరినటువంటి కోరికలన్నీ నెరవేర్చుకు కొలువై ఉండేటువంటి స్వామి యొక్క నల్లధల్లి బ్రహ్మోత్సవాన్ని ఈ రోజున మనం స్థానిక ఆలయంలో ప్రారంభం చేసుకున్నాం. సేవా సమితి వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యాన్ని ఒక రూపంగా దాల్చి ఎటువంటి దోషాలు దూపరి పని దగ్గర నుంచి సేవా సమితి ద్వారా జరిగేటువంటి ఒక లోపాల ప్రాయశ్చేత్తం కోసం బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నేటి రోజున గణపతి పూజలో ఇప్పుడు ప్రారంభమవుతుంది. రేపటి రోజున స్వామికి శివ కళ్యాణం, కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమం, ఇలా రోజుకు ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైన రీతిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైంది ఆలయంలో వేదమాత గాయత్రి గురువై ఉన్నది. అన్నిటికంటే ప్రధానమైంది మంత్రాలలో అన్నిటికంటే గొప్పది గాయత్రి మంత్రం. అటువంటి అమ్మవారి యొక్క స్థాపన ఇక్కడ జరిగి ఉన్నది. ఆ తల్లికి శుక్రవారం రోజున ఈ ఋతువులో ఎన్నైతే పళ్ళు దొరుకుతాయో ఆ పళ్ళ రసాల చేత పంచ అమృతాల చేత అభిషేక కార్యక్రమం అద్భుతమైన రీతిలో ఉంటుంది. కనుక భక్తజనులంతా మీ యొక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనిషి జన్మకు సార్థకతను చేకూర్చుకొని అమ్మవారి యొక్క సేవలో నిరంతరం పాల్గొనాలని సేవా సమితి వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు. అవకాశం లేని వాళ్ళకి మీడియా ద్వారా కూడా ఇక్కడ జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాలను చూపిస్తున్నారు. కనుక చూసిన వారు, చేసిన వారు, చేపిస్తున్న వారు అందరికీ కూడా అటు స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు కలగాలని సవినయంగా సేవా సమితి వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీ యొక్క అమూల్య సమయాన్ని స్వామి యొక్క సేవలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా పద్మశాలి సేవా సంఘం వారు కోరుతున్నారు. అట్లాగే భక్త మార్కండేయ స్వామి పద్మశాలి సేవా సంఘం పక్షాన అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందరూ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాముడు ఎక్కడ పుట్టినాడంటే అయోధ్యలో పుట్టినాడు అనేది ఒకటి ఉంది. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ పుట్టినాడు అంటే మధురైలో పుట్టినాడు అని ఒకటి ఉంది. మరి శివుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీలునకరుడు నాలునకరుడు. ఎందుకంటే పంచభూతాత్మకమైనటువంటి శివుడు ఒక్క శివుడికే లింగ రూపంలో ఐదు ముఖాలు ఉంటాయి. సత్యోదాత వామదేవ అభూత పురుష ఈశాన ముఖాలు అనే ఐదు ముఖాలు ఉంటాయి. ఆ ఐదే మన శరీరంలో ఉండేటువంటి పంచ ప్రాణాలు, అవే పంచభూతాలు. ఎందుకంటే మన శరీరంలో వేడి ఉంది అగ్ని లింగం, మనం ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి జలలింగము, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయు రూపంలో ఉంటాయి వాయులింగం. ఇట్లా శివుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే శివుడు ఉన్నాడు. మనలోనే ఉండేటువంటి శివుడు శివోహం శివోహం అని కలిస్తే తప్ప భోలాశంకరుడు ఏ రకంగా ఇస్తాడు కదా. మన ఇళ్లలో ఉండేటువంటి కళ్యాణ పరంపర కానీ, గృహ నిర్మాణాలు కానీ, పెళ్లిళ్ళు కానీ ఎవరికైతే ఆలస్యంగా జరుగుతున్నారో అటువంటి వాళ్ళు ఇక్కడ ఇటువంటి ఉత్సవాలలో పాల్గొని స్వామి ప్రసాదం తీసుకుంటే పునీతులై వాళ్ళ యొక్క కార్యక్రమాలలో నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామి యొక్క కటాక్షం కలుగుతుందనేటువంటి సద్భావన చేత పద్మశాలి సేవా సంఘం వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ.